కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించాలనుకుంటున్నారు. ఇక రేపు ఉదయం 8 గంటలకు ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియలో 31133 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇక కౌంటింగ్ ప్రక్రియలో మొత్తంగా 31,000 చిల్లరున్నట్లు తెలుస్తుంది. ఇక రేపు జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, రూపా, రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగనుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 8 గంటల నుంచి ఈ ఓట్ల లెక్కింపు మొదలు కానుంది. దాదాపు 13 జిల్లాల్లో 206 కౌంటింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. వీటిలో 958 హాళ్లలో ఓట్ల లెక్కింపు సందర్భంగా వాటన్నిటిని వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం వీటన్నిటికీ 13 జిల్లాలకే కలెక్టర్లు అధికారులను సమేతం కూడా చేసిన నేపథ్యం నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ఓట్ల లెక్కింపుకు సంబంధించి 13 మంది ఏదైతే ఉందో 13 జిల్లాలకు సంబంధించి 12 మంది ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని కూడా నియమించడం జరిగింది ఇప్పటికే. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఎప్పటికప్పుడు మాత్రం భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ ఎలాంటి వికాసం కలగకుండా 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టు మరి కోవిడ్ నిబంధనల దృష్ట్యా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటారు దీనిపై? అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఏజెంట్లు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏజెంట్లకు కానీ సిబ్బందికి కానీ సంబంధించి మాత్రం వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరి చేయించుకోవాలి అని చెప్పి సిఎస్ ఆదిత్యనాథ్ చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది 42,360 మంది ఓట్ల లెక్కింపు సిబ్బంది ఉంటున్నారు. దీనివైపు చూసుకున్నట్లయితే 11,224 మంది కౌంటింగ్ కేంద్రాల వద్ద సూపర్వైజర్గా, అదే విధంగా చూసుకున్నట్లయితే 31,133 మంది కౌంటింగ్ అసిస్టెంట్లుగా, 89 మంది అదనపు పరిశీలకులుగా నియమించడం జరిగింది. దీనివైపు చూసుకున్నట్లు మాత్రం సమస్యాత్మక ప్రాంతాలు ఏ ఉన్నాయో వాటిపై దృష్టి సారించారు. వాటి మీద కూడా ఫోకస్ చేసేసి దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ పోలీసులు బందోబస్తు అయ్యారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం పోలీసు ఉన్నతాధికారులను కూడా పెట్టడం జరిగింది ఇప్పటికే. అదే కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం తప్పనిసరిగా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువైపు చూసుకున్నట్లయితే మాత్రం 24 గంటలు కంట్రోల్ రూమ్ ఉండే విధంగా వాళ్ళ మంది ఏదైతే ఉందో కౌంటింగ్ అధికారుల సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ కూడా పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే దీనివైపు చూసుకున్నట్లయితే మాత్రం లెక్కింపు కేంద్రాలు ఉదయం పూట 8 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి అర్ధరాత్రి వాటికి ఈ కౌంటింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అందుకని ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ లేకపోతే సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనరేటర్ను కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే అధికారులు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కడికక్కడ మాత్రం అధికారులు ఐఏఎస్ అధికారులు కూడా నియమించడం జరిగింది కాబట్టి వాటన్నిటి కూడా దృష్టి సారించారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా జిల్లాకు సంబంధించి ఎస్పీలు కూడా ఎటువంటి వాతావరణం లేకుండా చేసేందుకు మాత్రం పోలీసులు మాత్రం భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యం నెలకొంది. గతంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి సక్సెస్ సాధించారో అలాంటి సక్సెస్ కూడా సాధించాలి అని చెప్పేసి నిన్న అన్ని జిల్లాల కలెక్టర్కి అన్ని జిల్లాల ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడికక్కడ మాత్రం అధికారులు ఏదైతే ఉందో గతంలో చూసుకున్నట్లయితే మాత్రం భద్రపరిచిన వాటన్నింటినీ కూడా తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివైపు చూసుకున్నట్లయితే మాత్రం నీలం సాహ్ని ఈ రోజు గుంటూరు జిల్లాకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఎన్నికల అధికారి ఇక్కడ నుంచి పరిశీలించి కలెక్టర్తో మాట్లాడి ప్రకాశం జిల్లాకి వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. వీటన్నింటినీ చూసుకున్నట్లయితే మాత్రం భారీ బందోబస్తు నడుమ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. థ్యాంక్ యూ వీరస్వామి.
might not be any case, it might be zero or whatever. My request to collectors is that please, ensure that these confusions don't remain.